దళితుడు క్రైస్తవుడయ్యాడు ముత్తయ్య మత్తయ్య పేరు మార్చుకున్నాడు అతని స్థితిగతుల్లో ఏమాత్రం మార్పు లేదు ప్రభుత్వం కల్పించినటువంటి రిజర్వేషన్లు ఊడిపోయాయి రాయితీలు కూడా పోయాయి పాస్టర్ గారు అతనికి ప్రలోకం చూపిస్తారు ఈ లోకంలో వాడి బతుదెరువు గురించి అస్సలు నోరెత్తరు ఆయన బతుదెరువే ఆయనకు ఒక పోరాటం పాపం వీడి కొరకు ఆ పాస్టర్ గారు ఏం చేయరు వాటి కొరకు ఆయన ప్రార్థన చేస్తానంటారు యేసు మార్గం సారం ఇదేనా సంఘం యొక్క కర్తవ్యం ఇదేనా సంఘం బాధ్యత ఇంతేనా సహవాసం సమిష్టి జీవనం పరస్పర సహకారం వట్టి మాటలేనా మన ప్రభువు రక్తం తారపూసి కట్టిన సంఘం ఇదేనా సహోదరులారా గత పంతొమ్మిదవ తారీఖు అనగా నవంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై తారీఖు రోజున దళితులు క్రైస్తవ దళిత క్రైస్తవులు బౌద్ధంలో చేరిక అనే ఫేస్బుక్ టైమ్లైన్ పెట్టడం జరిగింది యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో సంచరించిన కాలంలో గ్రామ గ్రామాలు సంచరిస్తూ దేవుని రాజ్యం బోధిస్తూ రోగులను స్వస్థపరిచాడు అద్భుత కార్యాలు కూడా చేశాడు అనేక జనసమూహములు ఆయన వెంబడించారు ఆయన చెప్పిన ఉపమాన సందేశాలు విన్నారు అయితే అంతరార్ధాన్ని గ్రహించలేకపోయారు ఒకరోజు సూటిగా చెప్పాడు ఆయన నా శరీరం తిని నా రక్తం తాగువాడై నిత్య జీవం గలవాడు అన్నాడు దీనికి చాలామంది అభ్యంతరం వ్యక్తం చేశారు అప్పటి నుంచి ఆయన శిష్యుల్లో అనేకులు తీసి మరి ఎన్నోనూ ఆయన వింబడించలేదు ఈ విషయాన్ని యువాను ఆరోధ్యాయంలో ప్రస్తావించడం జరిగింది ఆయన వెంబడించడానికి కానీ ఆయన విడిచిపెట్టడానికి కానీ ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంది ఆయనకు అత్యంత సన్నిహితులైన పన్నెండు మంది శిష్యుల్లో ఒకడు ఆయనకు అమ్మకంపు పెట్టాడు మరొకడేమో ఆయన ఎవరో అని నాకు తెలియదు అని చెప్పేసి బొంకాడు ఆయనకు తన వారితోడు అవసరమైనప్పుడు ఒక్కడు కూడా ఆయనతో లేడు అందరూ పారిపోయారు ఈ రోజుల్లో ఇదే పరిస్థితి మిషనరీలు కాలంలో వారు చేరదీసిన వారు ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు మరికొందరేమో మన సంఘాల్లో రాజకీయాలకు మరిగి రాజకీయాలకు మరికి పదవులు సంపాదించి సంఘ ఆస్తుల నమ్మకంకు పెట్టారు మరికొందరేమో సర్టిఫికేట్లలో ఎస్సీలుగా ఉండి సంఘాల్లో ఉన్నత పదవులు అనుభవిస్తున్నారు దళితులు వారు హిందువులైన క్రైస్తవులైనా బౌద్ధులైనా ముస్లింలు సిక్కులైనా ఈ దేశంలో వారికి జరిగిన చారిత్రక అన్యాయాన్ని బట్టి చూస్తే వారు నైతికంగా రిజర్వేషన్లకు దళితులు అర్హులే అయితే వారిని ప్రభుత్వాలు వారికి అన్యాయం చేస్తున్నాయి న్యాయస్థానాలు కూడా పట్టించుకోవడం లేదు కనుక మన అతిథి గల సోదరులు దొడ్డిదారిన సర్టిఫికేట్లలో మతం హిందూ పెట్టుకొని అవ్వాబువ్వ కూడా అనుభవిస్తున్నారు ఈ అవ్వా బువ్వగాళ్ళు ఎంతమంది మన సంఘాల ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఉన్నారో నాకు తెలియదు ఇలాంటి వాళ్ళు కూడా మన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఎప్పుడు ఉంటూనే ఉంటారు అని వినికి బహుశా సంఘాధ్యక్షుల స్థానంలో ఈ బాపదుగాళ్ళు ఉండవచ్చు అని అనుమానం వ్యక్తం చేశాడు ఒక మిత్రుడు పైనున్న వాడికే అంతా తెలియాలి ఇది ఆత్మవంచన సర్టిఫికేట్లలో హిందువు పెట్టుకొని దేవుని సంఘంలో ఉన్నత పదవుల్లో కూర్చోవడం కేవలం సైతాను అనుచరులు మాత్రమే చేయగలరు సైతాను వాడి అనుచరులు కోరుకునేది దేవుని సంఘ నాశనం కదా అదే జరుగుతుంది ఇప్పుడు ఈ సంఘాల్లో నాయకుల అక్రమార్జన అవినీతి మాత్రమే కాదు త్రాగుడు వ్యభిచారం కూడా ఉంటా ఉంటాయి కానీ పైకి క కనిపించదు అయితే కొందరు ఈ విషయంలో ఇది బహిరంగ రహస్యమే ఈ సంఘాలు క్రైస్తవ సంఘాలు కానీ చలమణి అవుతాయి సైతాను విధించిన పరిమితులకు లోబడి ఈ సంఘాలు పనిచేస్తున్నాయి వర్గాలు సైతాను గారి చేతిలో ఉంటాయి కనుక సంఘ సభ్యులు విశ్వాసంలో వృద్ధి ఉండదు శ్రమలు పరీక్షలు వచ్చినప్పుడు తట్టుకోలేరు కొందరు ఈ పనికిమ్మల నాయకుల్లో ఆత్మవి మనం చంపుకోలేక ఆత్మవంచన చేసుకోలేక సర్టిఫికేట్లలో హిందూ పెట్టుకోలేక సంఘ నాయకుల ఆచార అరాచకాలు చూడలేక ధిక్కారంతో దేవుని మీద కాదు ఈ పనికి మరణ వాళ్ళతో మాకు కుదరదు లేదని వీరు బౌద్ధం స్వీకరించి ఉండవచ్చు నామకార్త క్రైస్తవులు సర్టిఫికేట్లో హిందూ సంఘంలో పెద్ద వంటి గోడ మీద పిల్లలు చర్చిలో కుళ్ళు రాజకీయవేత్తలు కన్నా వాళ్ళు కొంత నయం వారికి క్రైస్తవ విశ్వాసం ఒక మూల ఉంది కానీ బలహీనమైనది వారికి నిజాయితీ ఉంది వారు ఆత్మవంచన చేసుకోలేదు వారు అవసరతలో ఉన్నారు వారి సంఘం తీర్చలేదు వారికి ఆత్మాభిమానం ఆత్మగౌరవం ఎక్కడ లభిస్తుందో అక్కడికే వెళ్ళారు వెళ్ళనివ్వండి క్రైస్తవ్యం నుండి బౌద్ధంలోనికి మారుతుంటేనే మనం అంతగా బాధపడితే మరి ఉన్నత కుటుంబ ఉన్నత కులంలో ఉన్నత కుటుంబంలో హిందువులు క్రైస్తవంలోనికి మారినప్పుడు వారి కుటుంబాలు ఎంత మానసిక శోభకు గురవుతారో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్ ప్రయత్నిద్దాం అయినా తప్పదు వారి అవగాహన జ్ఞానాన్ని బట్టి వారికి ఏదో మంచి వారు అది ఏదో మంచి వారు నిర్ణయించుకుంటారు నా ఉద్దేశంలో దళితులకు సరైన మతం బౌద్ధ మతమే దానిలో దేవుడి ప్రస్థానం ఉండదని విన్నాను అది ఒక జీవన తత్వం మాత్రమే అంబేద్కర్ దానిని అవలంబించారు అంబేద్కర్ ఇష్ట ఎవరైనా హిందువుగా సర్టిఫికేట్లో ఉంచుకోవడం సిగ్గుచేటు అంబేద్కర్ ఇష్ట ఎవరైనా హిందువుగా కన్నా బౌద్ధునిగా ఉండటమే మంచిది అనే నా ఉద్దేశం నీవు దళితుడవైతే రిజర్వేషన్లు లేకుండా బతకలేను అనే అభిప్రాయం నీకుంటే నీకు లాభసాటి అయ్యిందే చేసుకో అయినా నీవు చర్చికి వస్తానంటావా మంచిది నీకు ఆహ్వానం వెల్కమ్ కానీ కుదురుగా వెనుకబలం మీద కూర్చోవు అంతేకాని సంఘంలో రాజకీయాలు ఆడకు నీవు క్రైస్తవుడుగా ఉండాలనుకుంటే నాకు ప్రభుత్వాలు అనే నమ్మకంతో దళిత రిజర్వేషన్లను అన్ని ఇష్టపూర్వకంగా వదులుకో దీనత్వంతో ప్రభుకు లోబడి బ్రతుకు గోడ మీద పిల్లిలా బతుకకు ఆదిమ సంఘం మాదిరిగా మన సంఘాలు నిర్మించబడితే ఈ కాలంలో యేసుక్రీస్తును స్వీకరించిన పేద దళితులకు ప్రభుత్వాలు అందిస్తున్న రిజర్వేషన్లను గడ్డిపరకతో సమానం గతంలో దళితుల జీవనం పశువుల కన్నా హీనం బ్రిటిష్ ప్రభుత్వం వారికి ఏ రిజర్వేషన్లు కల్పించలేదు ప్రభుత్వం కొలువులన్నీ అగ్రవర్ణాలకే అప్పగించారు వారు అవకాశాలను అందిపుచ్చుకున్నారు ఈ విషయంలో బ్రిటిష్ వారిని కానీ అగ్నివర్ణ వర్ణాల వారిని కానీ తప్పట్లేము ప్రభుత్వానికి అర్హతలు సామర్థ్యం ముఖ్యం ఆ సమయంలో విదేశీ మిషనరీలు మిషనరీలు దళిత జాతులకు ఆత్మవిశ్వాసాన్ని విద్యను నేర్పించారు సామర్థ్యాలు నైపుణ్యాలు నేర్పించారు ఉపాధి అవకాశాలు ఉద్యోగాలు కల్పించారు దేవుని పరిచర్య అంటే ఊకదంపుడు ఉపన్యాసాలు కాదు కొన్ని స్వస్థత సభల్లో స్టేజ్ మీద చేసే విచిత్ర విన్యాసాలు కూడా కాదు క్రైస్తవ సంఘం అంటే సామూహిక జీవనం సమిష్టి జీవనం ఎంత సంపాదించినా అది నీ సొంతం కాదు అది నీకు దేవుడిచ్చినది అది నీ ద్వారా దేవుడు క్రైస్తవ సమాజానికి ఇచ్చినది కనుక క్రైస్తవ సమాజమే పేద క్రైస్తవుల ఉదరణకు పాటుపడాలి దళితులైన క్రైస్తవులకు ఈ దేశంలో అన్యాయం జరుగుతుంటే దేవుడు ఎందుకు చూసి ఊరుకున్నాడు ఆయన సర్వశక్తిమంతుడు ఆయన ఆజ్ఞాపిస్తే ఏ శక్తి అయినా అడ్డుకోగలదా మరైతే దేవుడు ఎందుకు వీరిని అదుపు చేయడం లేదు ఈ సందర్భంగా ఈ వాక్యాన్ని గుర్తు చేసుకుందాం ఆయన దుర్గముగా ఉన్నాడు ఆయన కార్యము సంపూర్ణము ఆయన న్యాయములు ఆయన నిర్దోషియై నమ్ముకొనదగిన దేవుడు ఆయన నీతిపరుడు యథార్థవంతుడు తమ ఆశ్రయ దుర్గమ్మ వారిని నమ్మి అమ్మివేయని ఎడల యువవారహోవా వారిని అప్పగింపని ఎడల ఒక్కడు ఎట్లు వెయ్యి మందిని తరుమును ఇద్దరు ఎట్లు పదివేల మందిని తోలును పారతోళును ద్వితోద ద్వితకాండము ఉప్పరుణ అధ్యాయము నాలుగు ముప్పై మన దేవుడు మన శత్రువయ్యాడా యేసు వారు వెళ్ళడక్కర్లేదు మీరే వారికి భోజనం పెట్టుడి సంఘం తన బాధ్యతను విస్మరించి ప్రభుత్వం మీద అభియోగం ముక్తుందా నీవు కష్టపడ్డావు నీకంటూ ఒక కుటుంబం ఉంది వారి ఆలనాపాలన నీదే బాధ్యత నీకు ఒక సొంత ఇల్లు నీ స్థాయికి తగింది అవసరమే నీ పిల్లలు చదువు వైద్యం ఖర్చులు మొదలగున కొరకు నీవు సిద్ధపడాల్సిందే నీ స్థాయికి తగిన సహా వాహనం కూడా నీకు అవసరమే అయితే మన విలాస జీవితానికి అలవాటు పడకూడదు మన యజమానికి సొంత గూడు కూడా లేకుండే ప్రయాణం చేయడానికి సొంత గుర్రం మాట అటుంచి సొంత గాడిద కూడా ఆయనకు లేదు ఆయన వాటిని సమకూర్చుకోలేనంత దరిద్రుడా అసమర్థుడా అయితే ఆయనకు లేనివి కొన్ని మనకున్నాయి కుటుంబం భార్య పిల్లలు బాధ్యతలు కనుక ఆయనకు లేనివి మనకు కొన్ని అవసరమే కానీ మన జీవన విధానం ఆయన పోలి ఉండాల్సిందే ఈ విధమైన మాదిరి జీవన విధానం మనం మన సంఘాలు అనుసరించకుండా తాలు తప్పగించాలి తప్పగించాలు లాంటి క్రైస్తవ్యంపరణ ఈ సమాజానికి ప్రయోజనం ఏమి లేదు మీరు అనుకున్నట్టే క్రైస్తవేతరులు బయటకు వెళ్ళిన వాళ్ళు నరకానికి పోతారు అనుకుంటే చాలా మన సంఘాల్లో చాలామంది సాధారణ విశ్వాసులు సంఘ పెద్దలు పాస్టర్లు కౌన్సిల్ సభ్యులు బిషపులు కూడా అక్కడే ఉంటారని మనకు తెలియదా ఎస్ వీళ్ళందరూ కూడా చాలామంది నరకానికి పోతారని చెప్పేసి అర్థం చేసుకోవాలి వారు నరకానికి తగిన వారని వారి జీవిత విధానం వ్యవహార శైలిని బట్టి మీరు గుర్తించలేరా ఇంతకీ నేనెక్కడ ఉంటాను ఎదుటి వాళ్ళ ముఖం కనిపించినట్టు నా ముఖం నాకు కనిపించదు కదా మీరు కొంతవరకు చెప్పగలరు కానీ నా స్థితిని పరిశుద్ధాత్మ దేవుడే నాకు స్పష్టంగా చూపించగలడు ప్రభు మిమ్మను గాక ఆమె దళితుడు క్రైస్తవుడయ్యాడు